హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అనేది మీరు సహజంగా ఏదైనా పదం మీకు కావాల్సిన విషయం గురించి సెర్చ్ చేశారనుకోండి. ఫర్ సపోజ్ తెలుగు ఫిల్మ్ లేటెస్ట్ ట్రైలర్ అని మీరు సెర్చ్ చేశారనుకోండి, మీకు యూట్యూబ్లోనో ఇమేజెస్లోనో తర్వాత వెబ్సైట్స్లోనో కొన్ని చూపిస్తుంటాయి. సో అవి నేచురల్ ఎస్ఈఓ అన్నమాట. సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ వర్క్ చేసి 6 నెలలు వర్క్ చేస్తే కానీ ఆ రిజల్ట్లో టాప్ 10లోకి రావు. మినిమమ్ 6 మంత్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అవి కాక మీకు సైడ్లో వచ్చేసి అడ్వర్టైజ్మెంట్స్ కూడా కనిపిస్తాయి. మీరు ఏదైతే పదము సెర్చ్ చేశారో దాని రిలేటెడ్ సైడ్ బార్లో లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి కనిపిస్తాయి. అవన్నీ కూడా సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ ద్వారా, అంటే ఎవరైతే ఆ యాడ్స్ కొనుక్కుంటారు, గూగుల్ యాడ్స్ కానివ్వండి, బింగ్ యాడ్స్ కానివ్వండి, యాండెక్స్ కానివ్వండి, ఇట్లా సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ కంపెనీల దగ్గర నుంచి ఆ యాడ్స్ అనేవి వీళ్ళు కొనుక్కుంటారనమాట. అడ్వర్టైజ్మెంట్స్ కొనుక్కొని అక్కడ డిస్ప్లే చేయడానికి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. అది సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అనమాట. ఈ సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అనేది వాళ్ళ యొక్క బిజినెస్ ప్రమోషన్ కోసం, వాళ్ళ బిజినెస్కి ఎంక్వైరీస్ కోసం, వాళ్ళ బిజినెస్కి లీడ్స్ కోసం, తర్వాత వాళ్ళ సంస్థ యొక్క ఎంక్వైరీస్ లీడ్స్ కోసము, తర్వాత వ్యక్తిగత టాలెంట్ ప్రూవ్ చేసుకోవడం కోసం వ్యక్తిగత వెబ్సైట్లు కూడా ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. ఇది సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అన్నమాట. మనం గూగుల్ యాడ్స్ కానీ, ఫేస్బుక్ యాడ్స్ కానీ, గూగుల్ యాడ్స్, బింగ్ యాడ్స్, ఇట్లా సెర్చ్ ఇంజన్స్లో ఎవరైతే వెతికితే వాళ్ళకి సంబంధించిన పదాలకి రిలేటెడ్గా వెబ్సైట్లు, తర్వాత వాళ్ళ ల్యాండింగ్ పేజెస్ వచ్చేలాగా, సైడ్ బార్లో వచ్చేలాగా చేసేది సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ వేముల శ్రీనివాస్ పద్మశాలి, ఫౌండర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజిటల్ మార్కెటింగ్. థ్యాంక్ యూ సో మచ్.